ಸುಂದರವತಿ ಸಂಗಮಾ ಪ್ರಿಯುಡೇಸು ನಿನ್ ಪರಿಣಯ ಮಾಡಗ ರಾನುಂದೆನ್ ಬಿಡುದಲ ಕಲುಗುನು ವೇಚಿಯುಂಡುಮು ಬಿಡುದಲ ಕಲುಗುನು ವೇಚಿಯುಂಡುಮು ನೀ ಪ್ರಿಯವರುಡು ಅರುದೆನ್ಸುನುಗ ಸುಂದರವತಿ ಸಂಗಮಾ ಪ್ರಿಯುಡೇಸು ನಿನ್ ಪರಿಣಯ ಮಾಡಗ ರಾನುಂದೆನ್ ಸುಮುನಿ ರಾತಿರಿವಲುವಲು ಹರಿಯಿನ್ಸುಮುನಿ ದಿವ್ಯಾಂಬರಮುಲು ಮುರಿಯುನು ನೀ ಪ್ರಭು ನಿನ್ನು ಚೂಡನು ಮುರಿಯುನು ನೀ ಪ್ರಭು ನಿನ್ನು ಚೂಡನು ಕುರಿಪಿಲ್ಚುನು ತನ ಕೃಪದಿವೆನಲು ಕುರಿಪಿಲ್ಚುನು ತನ ಕೃಪದಿವೆನಲು ಸುಂದರವತಿ ಸಂಗಮ ಪ್ರಿಯುಡೇಸು ನಿನ್ ಪರಿಣಯ ಮಾಡಗ ರಾನುಂದೆನ್ ವಿಲ್ದುವು ಪೂರಲ ಮಂಗಳ ಧನುಲು ಕಂದು ಯೇಸುನಿ ಸುಂದರ ರೂಪಮು ವಿಲ್ದುಲೋ ನೀವು ಪಾಲೊಂದೆದವು ವಿಲ್ದುಲೋ ನೀವು ಪಾಲೊಂದೆದವು ದೆಲ್ದಮು ಸಂತ ಸಮೋದವುಲು ನಿಜಮು ದೆಲ್ದಮು ಸಂತ ಸಮೋದವುನು ನಿಜಮು ಸುಂದರವತಿ ಸಂಗಮ ಪ್ರಿಯುಡೇಸು ನಿನ್ ಪರಿಣಯ ಮಾಡಗ ರಾನುಂದೆನ್ ಅರುದೆನ್ಸುನುಗ ಮೇಘರದಮುಲು ಪರಮಂಡಲಪು ಪಯನಮು ಚೇಯ ವರುಡಗು ಕ್ರೀಸ್ತುನಿ ಸರಸನ ಚೇರಿ ವರುಡಗು ಕ್ರೀಸ್ತುನಿ ಸರಸನ ಚೇರಿ ಪರವಶಮೋದಿ ಪ್ರಣಮಿಲ್ಲೆದವು ಪರವಶಮೋದಿ ಪ್ರಣಮಿಲ್ಲೆದವು ಸುಂದರವತಿ ಸಂಗಮ ಪ್ರಿಯುಡೇಸು ನಿನ್ ಪರಿಣಯ ಮಾಡಗ ಸ್ವರೂಪಮು ದಾಲ್ತುವು ನೀವು ಮಹಿಮಾನ್ವಿತು ನೀ ಪೋಲಿಯುದುವು ಬಹುಮತುಲೆನ್ನೋ ದಾಚನೋ ನೀ ಕೈ ಬಹುಮತುಲೆನ್ನೋ ದಾಚನೋ ನೀ ಕೈ ಸಹನಮು ವೀಡಗು ರಾಜಕುಮಾರಿ ಸಹನಮು ವೀಡಗು ರಾಜಕುಮಾರಿ ಸುಂದರವತಿ ಸಂಗಮ ಪ್ರಿಯುಡೇಸು ನಿನ್ ಪರಿಣಯ ಮಾಡಗ ರಾನುಂದೆನ್
ಪರಿಣಯಮಾಡಗ ರಾನುಡೆಲ್ ಪರಿಣಯಮಾಡಗ ರಾನುಡೆಲ್ ಪರಿಣಯಮಾಡಗ ರಾನುಂದೆನ್ ಸುಂದರವತಿ ಸಂಗಮ ಪ್ರಿಯುಡೇ ಸುನಿನ್ ಪರಿಣಯಮಾಡಗ ರಾನುಂದೆನ್ ಸುಂದರವತಿ ಸಂಗಮಾ ಪ್ರಿಯುಡೇಸು ನಿನ್ ಪರಿಣಯ ಮಾಡಗ ರಾನುಂಡೆನ್. ಅರುಣೋದಯಮು ಯೇಸುನಿ ಜನನಮು ಅರುಣೋದಯಮು ಯೇಸುನಿ ಜನನಮು ಪರಮ ಜನಕುನಿ ಪ್ರವಚನ ಸಾರಮು ಮರಣಪು ಛಾಯಲು ಉಂಡಿನ ಜನಮು ಸೂಚಿರಿ ಜೀವಪು ವೆಲುಗು ಕಿರಣಮು ಅರುಣೋದಯಮು ಯೇಸುನಿ ಜನನಮು ಅರುಣೋದಯಮು ಪಶುವುಲ ತೊಟ್ಟಿಲು ಪಸಿಬಾರಕುಡು ಸಕಲ ಸೃಷ್ಟಿಕಿ ಕಾರಣಭೂತುಡು ಪಶುವುಲ ತೊಟ್ಟಿಲು ಪಸಿಬಾಲಕುಡು ಸಕಲ ಸೃಷ್ಟಿಕಿ ಕಾರಣಭೂತುಡು ಪಾಪುಲ ಪಾಲಿಟ ಪ್ರೇಮಮಯುಡು ಪ್ರಜಲಂದರಿಕಿ ನಿಜ ರಕ್ಷಕುಡು ಪ್ರಜಲಂದರಿಕಿ ನಿಜ ರಕ್ಷಕುಡು ಅರುಣೋದಯಮು ಯೇಸುನಿ ಜನನಮು ಅರುಣೋದಯಮು ನರುಲನು ದೇವುನಿ ಕೊಮರುಲ ಚೇಯಗ ನರುನಿಗ ಮಾರಿನ ದೇವಕುಮಾರುಡು ನರುಲನು ದೇವುನಿ ಕೊಮರುಲ ಚೇಯಗ ನರುನಿಗ ಮಾರಿನ ದೇವಕುಮಾರುಡು ಮರಣಮು ನರಕಮು ಗೆಲಿಚಿನ ಧೀರುಡು ನಿರತಮು ತೋಡುಗ ಉಂಡೆಡಿ ದೇವುಡು ನಿರತಮು ತೋಡುಗ ಉಂಡೆಡಿ ದೇವುಡು ಅರುಣೋದಯಮು ಯೇಸುನಿ ಜನನಮು ಅರುಣೋದಯಮು ಪಾಪಮುನು ಮೋಸಿನ ಗೊರಿಯಗ ಅರುದೆಂಚೆನು ಪ್ರಭು ಮೊದಟಿ ರಾಕಲೋ ಲೋಕ ಪಾಪಮುನು ಮೋಸಿನ ಗೊರಿಯಗ ಅರುದೆಂಚೆನು ಪ್ರಭು ಮೊದಟಿ ರಾಕಲೋ ಕೋದಮ ಸಿಂಗಮೈ ವತ್ಸುನು ತ್ವರಲೋ ತಾಡಗ ಎರಿಗಿನ ವಾರು ಅರುಣೋದಯಮು
యేసుని జననము కరుణోదయము యేసుని జననము పరమ జనకుని ప్రవచన సారము మరణపు ఛాయలో ఉండిన జనము సూచిరి జీవపు వెలుగు కిరణము అరుణోదయము యేసుని జననము అరుణోదయము. దేవుడు వారిని వారి పరిచయను దీవించును గాక. మరి సమయంలో శ్యామ్ సుందరమ్మ చాలా అస్వస్థతగా ఉన్నారు. ఆమె మన ఆరాధన క్రమముగా వచ్చే దేవుని బిడ్డ, నాకు చాలా ఇష్టం. ఆమె చాలా కష్టపడేది కూర్చోటానికి. దేవుడు ఆ బిడ్డను మరి కనికరించినాడు. హాస్పిటల్లో ఉంది, ఆమెను కనికరించి స్వస్థపరుస్తాడని మన అందరం ఎదురు చూడాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైన దేవుడు లేదు. ఆయన పరమ వైద్యుడు, ఆయన డాక్టర్, పరమ డాక్టర్ ఆయన. ఆ బిడ్డ కొరకు మరి ఇప్పుడే పాస్టర్ గారు, పాల్ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ఇద్దరు వెళ్ళి చూసి దర్శించి వచ్చినారు. అసాంగ్లా గారు, పాల్ గారు వెళ్ళి దర్శించి ప్రార్థించి వచ్చినారు. ఇప్పుడు ఇదిన ఉదయ కాలమున కనుక మనం ఆమె కొరకు, ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. ముందు దేవుని వాక్యం చదువుకున్నాం మనం. లూకాసు వార్త. ఈ దినాలు ప్రపంచమంతా కూడా దేవుడు ఈ భూలోకమును దర్శించిన దినాలు. దానిని మరి క్రీస్తు జయంతి, క్రీస్తు జన్మదిన పండుగ క్రిస్మస్ అంటారు. ఈ క్రిస్మస్ పండుగ సర్వలోకం జరిపిస్తారు క్రైస్తవులందరూ కూడా. క్రైస్తవేతరులు కూడా ఈ పండుగను ఒక విధంగా ఆచరిస్తారు, తెలిసినా తెలియకపోయినా కూడా. అందరికీ ప్రపంచ పండుగ ఇది. కనుక ఈ పండుగ రోజు మనము ఆ విషయాలు చదువుకొని ధ్యానించి మన జీవితాల్లో దేవునికి మళ్ళీ ప్రతిష్ఠ చేసుకోవాలి, పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. లూకాస్ వార్త 2:8, లూక్స్ గాస్పల్ చాప్టర్ 2 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ మాట అందరూ నాతో చెప్పండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది అసలు క్రిస్మస్ అంటే ఆ ఒక్క వచనములో క్రిస్మస్ పండుగ అంతా కూడా ఇమిడి ఉన్నది. కనుక దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి దేవి కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించిన కాక ప్రార్థన చేసుకుని అందరూ తల వచ్చి కళ్ళు మూసుకుందాము. ప్రేమగల కృపగల మా తండ్రి, ఈ ప్రభు దినములో మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుదురో వారి మధ్య నేను ఉందురని చెప్పినారు. ఇక్కడ నీ బిడ్డలు నీ పాద సన్నిధిలో కూడుకొని ఉంటుండగా మీరు మీ పరిశుద్ధ దూతల సమూహాలతో ఈ స్థలములో ఉన్నారని
మేము నమ్ముతున్నాము తండ్రి, మీరు మమ్మల్ని దర్శించండి, మాట్లాడండి. మా బిడ్డల్లో కొంతమంది అస్వస్థతలో ఉన్నారు తండ్రి, ముఖ్యముగానే బిడ్డ శ్యామసుందరమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా, మీ రక్తములో, మీ స్పర్శలో, మీ నామములో, మీ మాటలో ఉన్న శక్తి మేము నమ్ముచున్నాం. డాక్టర్ల చికిత్సను దీవించి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యము, పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత ప్రసాదించి మరలా మేమందరము కలిసి ఆరాధించు భాగ్యము దయచేయమని మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. వాళ్ళ కుటుంబమును ఆదరించండి, ధైర్యపరచండి తండ్రి. ఆ బిడ్డకు కూడా విశ్వాసము దయచేయండి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అన్నావు, ఆ బిడ్డకు విశ్వాసము కలిగించండి. ఉదయకాలమున మీరు మీ పరలోక సింహాసనము నుండి మీ దీన సేవకుని ద్వారా మమ్మలను దర్శించుమని, మాట్లాడుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ దినములలో యేసు ప్రభులో మనం పొందినటువంటి ఆశీర్వాదములు జ్ఞాపకం చేసుకోవాలా. ఏమిచ్చినాడు మనకు ఆయన? పరమ తండ్రి అన్నాడు ఆయన ఎంతో ప్రేమించినాడు మనల్ని. ఏం చేశాడో తన కుమారుడు మనకిచ్చినాడు. బైబిల్ అంతటికీ సారాంశం ఒక వచనములో ఉంది, యోహాను 3:16. దాన్ని ఏమంటారంటే యోహాను 3:16ని చిన్న బైబిల్ అంటారు, స్మాల్ బైబుల్. జాన్ 3:16 ఇది స్మాల్ బైబుల్. ఏముంది? దేవుడు లోకమును ఎంత ఎంతో అంటే, ఏసయ్యని అడిగారంట ఎవరో, ఏసయ్య ఎంత ప్రేమించావు మమ్మల్ని అంటే ఇంత 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 అని కింద పడి చనిపోయాడంట. అంత ప్రేమించిన, ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించినాడు దేవుడు. లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభువును మనకు అనుగ్రహించినాడు. ఒకే కుమారుడు మన కొరకు ఆయన పంపినాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుదురో వారికి నిత్య జీవం, నిరంతరము దేవునితో మనం జీవిస్తాం. యేసు ప్రభువుని మీరు చేర్చుకున్నట్లయితే మీ హృదయములో దేవునితో నిరంతరం. ఎందుకు? ఆయన నేనే మార్గము అన్నాడు. నేనే మార్గము, సత్యం, జీవం అంటారు, కానీ నేను సత్య జీవ మార్గము పరలోకానికి. ఆయన ద్వారా మన పరలోకానికి పోతాం. కనుక యేసు క్రీస్తు ద్వారా మనకు పరలోకము, నిత్య ఎటర్నల్ లైఫ్ అంటారు. జీసస్ గేవ్ అస్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం ఇచ్చినాడు తండ్రి. మన ప్రేమించి కుమారుని పంపించాడు ఆయన. ఆ నిత్య జీవము ఇవ్వటానికి మరణించినాడు సిలువులో. టు గివ్ అస్ ఎటర్నల్ లైఫ్, హి డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ మీ, ఫర్ యూ, మీ కొరకు, నా కొరకు చనిపోయినాడు ఆయన. వ్యక్తిగతముగా చనిపోయినాడు. ఒక భక్తుడు అన్నాడు, లోకంలో ఒక్క మనిషి ఉన్నా కూడా యేసు ప్రభు ఆ మనిషి కొరకు చనిపోతాడు. ఒక్క మనిషి ఉన్నా కూడా అంతగా ప్రభు మనల్ని ప్రేమించినాడు. కనుక నేను చదివిన వాక్యములో ఈ పరలోక సందేశము ఒక దేవదూత ద్వారా మనకు అందించబడింది. దేవదూత వచ్చాడు పరలోకము నుండి, దేవదూత. ఇప్పుడు కూడా దేవదూతలు మన దగ్గర ఉంటారు, ఏంజల్స్. ఏంటి ఏంజల్స్ అంటే? ఎంతమంది ఉన్నారో తెలుసా దేవదూతలు? నేను బైబిల్లో కొన్ని మాటలు చదవాలనుకున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, విజయమ్మ చదువమ్మా, ప్రకటన 5:11. ప్రకటన 5:11. ఆ
అనేక దూతుల స్వరము వినబడింది. వారి లెక్క కోట్ల కొలది, అబ్బా కోట్ల కొలది. రెవల్యూషన్ చాప్టర్ 6:11, మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్. వాళ్ళ పని ఏంటి? దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని ఏమిటో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, దేవదూతల గురించి నేను మాట్లాడుతున్నాను. 14వ వచనము, హెబ్రీ 1:14 ఏముంది? వీరందరూ ఎవరు? వీళ్ళు దేవదూతలు. వీరందరూ అంటే దేవదూతలు, రక్షణను స్వాస్థ్యము పొందబోవారికి పరిచారము చేయుటకై పంపబడిన సావుకులైన ఆత్మలు. ఈ దూతలంట మనకు సేవ చేసేవాళ్ళంట. ఎంత గొప్ప సంగతి! దేవదూతలు మనకు సేవ చేస్తారంట. 1వ క్రిస్మస్ దినాన దేవదూతలు వచ్చి క్రిస్మస్ సందేశమును అందించినాడు మొట్టమొదటి దూత. దూత స్త్రీలు కాదు, పురుషులే. చాలాసార్లు మనము ఆడపిల్లని డ్రామాల్లో పెట్టి స్త్రీలు కాదు, స్త్రీలు అంటాం. దేవదూత వచ్చింది పోయింది కాదు. దేవదూత పేరు గబ్రియేలు. దూత మరియమ్మ దగ్గరకు వచ్చిన దేవదూత పేరు గబ్రియేలు. అంటే దేవుని మనుష్యుడు అని అర్థం. మ్యాన్ ఆఫ్ గాడ్. గబ్రియేల్ అంటే మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని మనుష్యుడు. కనుక ఇలాంటి కోట్ల కొలది దూతలు మనకు సేవ చేయటానికి నియమించబడ్డారు. చాలా గొప్ప సంగతి అది. ఆ దూతలు క్రిస్మస్ రోజే కాదు, ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నారు వాళ్ళు. నువ్వు నిజముగా దేవుని బిడ్డమైతే నీవు ఆయన యొక్క ఆస్తి. ఇఫ్ యు ఆర్ రియల్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ, ఆస్తి. నిన్ను కాపాడుకుంటాడు. కీర్తన 91, Psalm 91 verse, నీ మార్గములన్నిటిలో, బైబిల్లో అమ్మ ఒక నిమిషం, మార్గములన్నిటిలో, బైబిల్ ప్రతి అక్షరము మాట చదువుకోవాలి. నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎంత గొప్ప సంగతి! నేను దేవదూతల గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడో దేవదూత వచ్చి 2000 సంవత్సరాల క్రిందట గొర్రెల కాపరితో మాట్లాడటం కాదు, ఇప్పుడు కూడా దేవదూతలు మనతో ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు వస్తే ఇక్కడ దేవదూతలు అందరు ఇక్కడ ఉంటారు ఈ మందిరంలో. నీ రాకపోకల ఎందు దేవదూతలు కాపుదలుగా ఉంటారు. రాశాడు కదా, నీ మార్గములన్నిటిలో నిన్ను గూర్చి కాపాడుటకు ఆయన అనగా దేవుడు తండ్రి నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నేను అడుగుతాను అప్పుడు ప్రయాణం చేసేటప్పుడు, అయ్యా ఒక దేవదూతను పంపించాయ్యా నాకు అని అడుగుతాను. నేను అడుగుతాను, నీకు చాలామంది దూతలు ఉన్నారు కదా, కోట్ల మంది, నాకు ఒక దేవదూత కావాలా, ఈ మార్గంలో నన్ను కాపాడాలా? కాపాడతాడు. ఎంత శక్తి ఉందంటే దేవదూతలకు. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36:599, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 37 వర్స్ 36, 36. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000. ఎంతమంది? మీరు చెప్పండి ఎంతమంది? 185,000 మందిని మొత్తం చనిపోయినారు. అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది ఒక్క దేవదూతకి. వాళ్ళు మనల్ని కాపాడుతుంటారు.
ఆ దేవదూత ద్వారా దేవుడిని పంపించినాడు. ఈరోజు ఎవరు మనకు దూతలు? ఎవరు మనకు దూతలు? ఆ దూతలు మనకు కనబడకుండా కాపాడుతూ ఉంటారు. కనబడే దూతల గురించి చెప్తున్నాను ఈరోజు. ఎవరు కనబడే దూతలు? కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక, పౌల్ 2 ఎపిజల్ టు చర్చ్ అట్ కారింత్ చాప్టర్ 8 23 8:32 8:23, తీతు ఎవడు అని ఎవరైనా అడిగినప్పుడు, తీతు నా పాలివాడు, మీ విషయములో నా జత పనివాడు, మై కో లేబరర్ అయి ఉన్నాడని. మన సహోదరులు ఎవరు? సేవకుల గురించి సహోదరులు ఎవరు అని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు. ఎవరు మీ దూతలు? మీ దూతలు ఎవరో తెలుసా? మీకు సేవ చేసేవాళ్ళు మీ దూతలు. రూబెన్ పాస్ట్ మీ దూత, విజయమ్మ మీ దూత సేవ చేస్తుంది మీకు, పాల్ పాస్ట్ మీకు దూత, వాళ్ళు దూతలు. గాడ్స్ సర్వెంట్స్ ఆర్ గాడ్స్ ఏంజల్స్. వాళ్ళు మన మధ్య సంచరిస్తున్నారు, వాళ్ళు గౌరవించాలి మనం, వాళ్ళ మాట వినాలి. రాసినారు బైబిల్లో ఎబ్రీ పత్రిక, దూతల గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు వివరముగా, కొంచెం వివరముగా. 13వ అధ్యాయము 17వ వచనము, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క మీ ఆత్మలను కాయుచున్నారు, దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనం. పాస్టర్లు అమ్మ ఉండి ఒక నిమిషం, పాస్టర్లు ఏడవకూడదు, ఏడిపించకూడదు. వాళ్ళు ఏడుస్తా పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం. ఎంత బాగా రాసినాడు, మీ పైన నాయకులుగా ఉన్నవాడు లెక్క ఒప్ప చెప్పవలసిన వాడు. మేము దేవుడికి లెక్క చెప్పాలా? వీర్ అకౌంటబుల్ టు గాడ్. ఆత్మల్ని కాస్తున్నాం మేము వాక్య పరిచర్య ద్వారా. ఇప్పుడు ఎందుకు వెళ్ళినాడు పాల్ పాస్టర్ గారు అమ్మ దగ్గరికి? శ్యామసుందరం ఎందుకు వెళ్ళినాడు? కాపురాయన ఆ గొర్రెను పోయి పరామర్శించి వచ్చినాడు. ఆయన దూత అన్నమాట, దేవదూత ఆయన, దేవుని దూత. అందుకని మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసేటల మీకు నిష్ప్రయోజనము. వాళ్ళు ఏడిపించకూడదు. ఇతనాలు ఎక్కువ సంఘాల్లో కాపర్లు ఏడిపిస్తున్నారు మీకు నిష్ప్రయోజనం కనుక. చెప్పండి ఈ మాట, చెప్పండి, దుఃఖముతో కాక, అందరు చెప్పండి, దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఏంటండి అది? సంతోషంగా చేయాలి, అప్పుడు మీకు అది మేలుకరం. కనుక దూతలు ఎప్పుడో వచ్చారు పోయారు, దూతలు మనకు కనపడరు, కానీ మన మధ్య మనకు దేవుడు దూతలను అనుగ్రహించినాడు. వాళ్ళని ప్రేమించాలా, మాట వినాలా, గౌరవించాలా, వాళ్ళ అక్కలు తీర్చాలి. అది ఎందుకంటే ప్రసంగం అనేది మనం ఊరికే విషయాలు నేర్చుకోవటం కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, అది మనం దానిని అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ అంటారు, యూ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. మన మధ్య దేవుడు దూతల నుంచి నాడు, వాళ్ళ మాట వినాలా. గబ్రియేలు దూత మాటలు వినినట్లుగా మరి అమ్మ మనము కూడా దేవుని సేవకులు మాటలు వినాలా. కనుక మొట్టమొదటి క్రిస్మస్ కానుక, ఈరోజు నా ప్రసంగ అంశము క్రిస్మస్ కానుకలు. క్రిస్మస్ కానుకలు, క్రిస్మస్ కృపా దీవెనలు, క్రీస్తు జయంతి కృపా దీవెనలు ఏమిటి? మొట్టమొదటి దూతల్ని ఇచ్చినాడు మనకి ఆయన బిడ్డలకు, ఆయన ఆస్తిని కాపాడటానికి దేవదూతల్ని దేవుడు ఏర్పాటు చేశాడు.
అదృశ్య దేవదూతలు కాదు, దృశ్యముగా మన మధ్య సేవకులను దేవుడు దేవదూతలకు ఏర్పాటు చేసినాడు. రెండోది చూడండి, లూకాసు వార్త 2:9, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. రెండోది మనకి మహిమిచ్చినాడు ఆయన. హీ సెంట్ అస్ ఏంజల్స్ టు గాడ్ అస్, ప్రొటెక్ట్ అస్, లీడ్ అస్, గైడ్ అస్. ద సెకండ్ థింగ్ ఈస్ హి గేవ్ హిస్ గ్లోరీ. గ్లోరీ అంటే ఏమిటి? మహిమ అంటే దేవుడు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి తన మహిమిచ్చినాడు. ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, గాడ్ హెస్ గివెన్ హిస్ గ్లోరీ టు యూ. అంటే ఏంటి, నాకు ఏమి నేర్పించాడు ప్రభు? ఎవరీ క్రిస్టియన్ ఈజ్ అ లిటిల్ హెవెన్ ఆన్ ఎర్త్. ప్రతి క్రైస్తవ విశ్వాసి భూలోకములో పరలోకం అన్నమాట, మనమే పరలోకము. ఆ మహిమ మనకిచ్చినాడు తండ్రి. బైబిల్ చూడాలా, నా సొంత మాట కాదు, యోహాన్ సువార్త 17:17, జాన్స్ గాస్పల్ చాప్టర్ 17:22, 17:22 ఏముంది? యోహాన్ 17:22, మనము ఏకమయ్యున్నలాగున వారును, అంటే శిష్యులు క్రైస్తవులు ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఏంటది? హీ హాస్ గివెన్ హిస్ గ్లోరీ టు హిస్ చిల్డ్రన్. అంటే గ్లోరీ అంటే పరలోకం అన్నమాట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ప్రతి క్రైస్తవ విశ్వాసి భూలోకములొక పరలోకం అన్నమాట. We are the kingdom of God. We are heaven on earth. పరలోకం లాగా ఉండాలి మనం. పరలోకం ఎప్పుడు సంతోషం కదా, సమాధానము కదా, మంచితనము, సమాధానం, మంచితనం, నీతి అంటే మంచితనము, గుడ్నెస్ అండ్ పీస్ అండ్ జాయ్, ఈ మూడు మనలో ఉండాలా, మనమే పరలోకం. అర్థమవుతుందా మీకు ఏమన్నా? పరలోకం అంటే ఎవరు? క్రీస్తును అంగీకరించిన ప్రతి బిడ్డ పరలోకం. ఆయన మహిమ మనకిచ్చినాడు. అప్పుడు వచ్చింది మహిమ వారి చుట్టూ ప్రకాశం. చుట్టూ కాదు, మనలో, మనతో దేవుని మహిమ ఎల్లప్పుడు ఉంటాడు. ఎప్పుడు? నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు. అది క్రిస్మస్ కానుక. చాలా గొప్ప సంగతి. మంచితనము, మహిమ అంటే ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మోషే అడుగుతాడు, ఏమడుగుతాడు? నీ మహిమ నేను చూడాలా, ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. ఏమంటాడు దేవుడు? నా మంచితనం అంతా నీకు చూపిస్తాను. ఐ విల్ షో ఆల్ మై గుడ్నెస్ టు యూ. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు మంచి వాళ్ళుగా ఉండాడా? నీతి అంటే మంచితనము. మన నీతి యేసు ప్రభు, ఆయన కలిగిన మనము మంచి వాళ్ళుగా ఉండాలా, అది సంగతి. మనమే పరలోకము భూలోకంలో. అర్థమవుతుందా మీకు? మనం రోడ్డు మీద పోతున్నామంటే మనలో సంతోషము, సమాధానము, మంచితనాన్ని లోకము చూడాలా. వీఆర్ వాకింగ్ గుడ్నెస్, వీఆర్ వాకింగ్ పీస్, వీఆర్ వాకింగ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. యేసుప్రభు ఇచ్చినాడు అది. మనతో ఉండటానికి, మనల్ని బలపరచడానికి దూతలు ఇచ్చినాడు క్రిస్మస్ కానుక. రెండోది పరలోకంగా చేసినాడు మనల్ని, మేడ్ అస్ హెవెన్. ఎవరీ క్రిస్టియన్ ఇస్ లిటిల్ హెవెన్. చేయి, అడగండి మీరు, నన్ను ఒక చిన్న పరలోకములాగా చేయి ప్రభువా. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానం, సంతోషం, మంచితనం, సమాధానం, సంతోషం, అవి మనలో ఉంటే వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఈ భూగోళం మీద మనమే పరలోకముగా ఉండాలా, అది క్రిస్మస్ కానుక.
మూడవది పదవ వచనము లోకము 2:10 ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మూడు ఆశీర్వాద సంతోషం, తర్వాత అభయం. మూడు ఆశీర్వాద అభయం, భయం లేదు, భయపడకూడదు. మనం భయపడకూడదు దేనికి? భయపడకూడదు ఎందుకు? మనకు ఒక తండ్రి, ఒక రక్షకుడు, ఒక కాపరి ఉన్నాడు, గొప్ప కాపరి. చిన్న మంద మనము, వీఆర్ లిటిల్ ఫ్లాక్, బట్ గాడ్ హాజ్ అపాయింటెడ్ అ గ్రేట్ షెపర్డ్ టు ప్రొటెక్ట్ అస్. గొప్ప కాపరి ఆయన, ఈజ్ అ గ్రేట్ షెపర్డ్, మంచి కాపరి, ప్రధాన కాపరి. మాకు ప్రధాన కాపరి, మేము చిన్న కాపరులు. ఐ ఈజ్ ద చీఫ్ షెపర్డ్ అండ్ వీఆర్ స్మాల్ షెపర్డ్స్. ఆయన మాకు బహుమానం ఇస్తాడు. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన కాపుదల మనకు ఉంది, భయపడద్దు, భయపడకూడదు. మొదట మనకు దేవదూతల దర్శనం, రెండోది ఆయన మహిమ, పరలోకం మనకి ఇచ్చాడు క్రిస్మస్ కానుక, మూడోది ఏంటంటే భయపడకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా, భయంగా, నిర్భయంగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తన 34 సంఖ్య Psalm 34 verse 4. కీర్తన 34:4 468 పేజీలో ఉంటుంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడు మాట్లాడతాడు, యెహోవాతో మాట్లాడుతూ, ఆయన మనతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు ప్రశ్న అడిగితే ప్రభు వెంటనే జవాబు చెప్తాడు. నిజం ఇది, ప్రభు నాకు జవాబు చెప్తాడు. నేను అడుగుతాను, ఎప్పుడు అడుగుతాను, ప్రభు ఇదేంటి ప్రభు, దేవుడు చెప్తాడు. తరువాత చెప్పండి అందరూ, నాకు కలిగిన, అందరూ చెప్పాలా, నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి, భయములు అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎందండి ఆ వాగ్దానం? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయపడకూడదు. ఈ పాట రాసుకున్నా, నా భారములన్నీ ప్రభువే మోసెను, నా భారములన్నీ ప్రభువే మోసెను, నా భయములన్నీ తొలగిపోయెను, నా భారములన్నీ ప్రభువే మోసెను, నా భయములన్నీ తొలగిపోయెను, నిత్యానందము నిండు నెమ్మది, నిత్యానందము నిండు నెమ్మది, నా సొత్తుగా ఇచ్చే నా యజమానుడు, నా సొత్తుగా ఇచ్చే నా యజమానుడు, కొండల వంటి శోధనా బాధలలు నాకు వండగా ఉండేది ఎవరు, కలువరి కొండపై నా కొరకు యేసుక్రీస్తుడే, నా భారములన్నీ
ప్రభువే మోసెను అన్నాడు కదా. ప్రయాసపడి భారం మోసుకొని సమత జల్ల నా దగ్గర రండి, మీ భారము నా మీద మోపు, మీ చింత నా మీద వేయండి. అది నా భారములన్నీ అన్నీ అన్నీ ప్రభువే మోసెను, నా భయములన్నీ తొలగిపోయెను. నిత్యానంద ఆనందము కాదు, నిత్యానందము, నిండు నెమ్మది, నెమ్మది కాదు నిండు నెమ్మది. నా సొత్తుగా ఇచ్చే నా యజమానుడు, సొత్తు అంటే ఆస్తి, నా ఆస్తి అంటే తెలుసా, ధన కనక వస్తు వాహనాలు కాదు, ధనము బంగారము వస్తువులు వాహనాలు కాదు, నా ఆస్తి నిత్యానందము నిండు నెమ్మది, అది కావాలా. క్రిస్మస్ ఇచ్చిన సందేశం అది, భయపడద్దు, భయపడద్దు, ఫియర్ నాట్, ఫియర్ నాట్, భయపడకూడదు, దేనికి భయపడకూడదు బిడ్డ, దేవుని బిడ్డ. నిత్యానందము నిండు నెమ్మది, నా సొత్తుగా ఇచ్చే నా యజమానుడు. అది మంచి తండ్రి మనకున్నాడు, నా భారములన్నీ మోశాడు, నా భయములన్నీ తొలగించినాడు, నిత్యానందము నిండు నెమ్మది నాకు ఇంకేం నా కొదువా. అది క్రిస్మస్ అంటే, భయపడద్దు, ఫియర్ నాట్. ఎన్నిసార్లు జకర్యా భయపడద్దు, మరియా భయపడద్దు, గొర్రెల కాపులారా భయపడద్దు, ఎన్నిసార్లు భయపడద్దు అని చెప్పినాడు, భయపడకూడదు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మనకిచ్చిన దీవెన, మొట్టమొదటిగా దేవదూతలు ఇచ్చినాడు మనకి తోడుగా. దేవదూతలే కాదు, మన మధ్య సంచరించి మనతో ఉండి బోధించే సేవకులు దూతలుగా ఇచ్చినాడు. మహిమిచ్చినాడు, పరలోకం ఇచ్చినాడు మనకు ఆయన, పరలోక బిడ్డలు. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్, వేర్ సిటిజన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. మనమే పరలోకము, అది గొప్ప లోతైన అర్థం అది. వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీఆర్ హెవెన్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద మనమే పరలోకము. మూడది భయపడద్దు. నిజ క్రైస్తవుడు, క్రైస్తవురాలు అంటే భయపడకూడదు. ఇంకోటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లూకా సువార్త 2:11, దావీదు పట్టణమందు నీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది క్రియ, అది క్రిస్మస్ అంటే, మీ కొరకు ఈ రక్షకుడు. ఈ రక్షకుడు ఏమిచ్చినాడు మనకి, చెప్పాను కదా, మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండటానికి దేవదూతలు ఇచ్చినాడు ఆయన తన్ని సన్నిధి. హియర్ ది ఇటర్నల్ అబైడింగ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడు ఉంటాడు మనతో ఆయన, మన మనతో కాదు మనలో ఉంటాడు ఆయన, మనలో ఉంటాడు. పౌలు అన్నాడు, జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఆయన మనలో, మనతో ఉంటాడు ఎప్పుడు కూడా, ఆల్వేస్. ది ప్రామిస్ ఈజ్ అబైడింగ్ ప్రెజెన్స్. 2, ఆయన మనల్ని పరలోకంగా చేసినాడు. ఈ మేడస్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రిస్మస్ అంటే అది. 3, మనం భయపడకూడదు. దేనికి భయపడకూడదు? నిర్భయులుగా ఉండాలి మనం. 3, రక్షకుడు, ఆయన వ్యక్తి, మన కొరకు ప్రాణం పెట్టి రక్షకుడు మన కొరకు వచ్చినాడు. పాపలు రక్షించటానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. ఆయన కలవల్లో చనిపోయినాడు, సమాధిలో లేచాడు, ఇప్పుడు సజీవుడు మన ప్రభు. ద క్రిస్మస్ చైల్డ్ ఈజ్ ఎటర్నల్ గాడ్, ఎటర్నల్ సేవియర్. ఆయన్ని అంగీకరించినావా? రక్షకుడు ఏమన్నాడు? నేడు రక్షకుడు మీ కొరకు, నీ కొరకు, నా కొరకు. నేను 1962 ప్రభువుని అంగీకరించినాను. 1 April 22 యేసయ్యను రక్షకునిగా అంగీకరించినాను. ఆయన హృదయంలో ఉండాడు. అందుకే ఎప్పుడు దేవుని సన్నిధి నాతో ఉంటుంది, ఆయన దూతల కాపుదల ఉంటుంది,
ఎంతమంది దైవ జనుల యొక్క ఆదరణ నాకున్నది, ఎంతమంది ప్రార్థన చేస్తున్నాడు. నా స్నేహితుడు ఒక ఆయన అమెరికాలో పాస్ట్ గారు ఉన్నాడు, డేవిడ్ విద్యాసాగర్ అని, ఆయన నా కొరకు ప్రార్థన చేసినాడు నీ బాధల్లో ఉంటే. హీఈస్ అన్ ఏంజిల్ ఆఫ్ గాడ్. ఎంతోమంది పాస్టర్లు నా కొరకు ప్రార్థన చేసినారు. దేవుని దూతలు, దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుంది, అది క్రిస్మస్ అని. ఆయన మహిమ మనకిచ్చినాడు. మన పరలోక వారసులే కాదు, మనల్ని పరలోకంగా చేసినాడు. ఈ లోకంలో మనం చిన్న పరలోకంలాగా ఉండాలా? ప్రతి క్రైస్తవ విశ్వాస, ప్రతి క్రైస్తవ కుటుంబము మూడవది మన నిర్భయంగా ఉండాలా, భయపడకూడదు. నాలుగవది ఆయన మన మధ్య నివసించినాడు, ఆయన సన్నిధి, యేసు ప్రభు దేవుని సన్నిధి, యేసు ప్రభు దేవుని మహిమ. నీకు అర్థమవుతలేదో నాకు తెలియదు, మానవాకారంలో ఉన్న దేవుని మహిమ, మానవాకారంలో ఉన్నటువంటి దైవ సన్నిధి యేసు ప్రభు, మానవాకారంలో ఉన్న మన మంచి కాపరి. భయపడకూడదు మనం. కీర్తనలు అంటాడు 23, గాఢాంధకారపు లోయలోనే సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయము? ఏంటా మాటలు? ఎన్ని అపాయములు వచ్చినా కూడా నేను భయపడను. ఎందుకు? యెహోవా నా కాపరి, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్. అది క్రిస్మస్ అంటే. ఇవి అనిపించకపోతే ఈ క్రిస్మస్ పండుగ అనవసరం. నా ఇది 17 రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, మరి మీరు అంగీకరించినారా? అంగీకరిస్తే ఈ ఆశీర్వాదాలు మీరు పొందుతారు. దైవ సన్నిధి ఎప్పుడు ఉంటుంది? దూతలే కాదు, గాడ్స్ ప్రెజెన్స్ విల్ బీ విత్ యూ ఆల్వేస్. ద అబైడింగ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎప్పుడు ఉంటాడు ఆయన మనతో. సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. లో ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. దట్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. క్రిస్మస్ అంటే మనతో ఎల్లప్పుడు ఉండటానికి వచ్చాడు. వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయి రావటము కాదు, మనతో ఉండటానికి వచ్చినాడు ఆయన. సదాకాలం నేను మీతో ఉంటాను, అది క్రిస్మస్ అంటే. ద అబైడింగ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆయన మనతో కాదు మనలో ఉంటాడు ఆయన, అది. రెండోది ఆయన మహిమ మనకి ఇచ్చినాడు. ఎంత మంచి గొప్ప సంగతి అండి. పాపులమైన మనం యేసు ప్రభు నమ్మినప్పుడు హి గేవ్ హిస్ గ్లోరీ టు అస్. గ్లోరీ అంటే పరలోకము, పరలోక బిడ్డలుగా మనం జీవించడానికి ఇచ్చాడు. ఈ లోకములో మనమే పరలోకముగా ఉండటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మూడోది మనం భయపడకూడదు. క్రిస్మస్ అంటే అది, దేనికి భయపడకూడదు. ఇంకా లోతుకు పోతే భయపడద్దు అన్నాడు. ఆజ్ఞది ఆజ్ఞాధికరం పాపము, పాపం వల్ల మరణం. మరణం అంటే శరీర మరణం కాదు, ఆత్మ మరణం. దూరం అయిపోతావు దేవుడికి. ఆజ్ఞాధికరం పాపము, పాపం వల్ల మరణము. విల్ అవే ఫ్రమ్ గాడ్, వి డిజోబే ది కమాండ్ ఆఫ్ గాడ్. భయపడద్దు, చింతపడద్దు. అంతే, చింతపడద్దు. ఎట్లా అంటే నేను అడగాలయ్యా, నన్ను భయపడద్దు అన్న కదా, ఎట్లా భయపడకుండా ఉండాలో చెప్పయ్యా, సహాయం చేస్తాడు. చింతపడద్దు అన్న ఒక చింత ఉంటుంది, అయ్యా నేను చింతపడకుండా ఉండాలయ్యా, ఎట్లా సహాయం దయచేయను. ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ నెరవేర్చే శక్తి ఇస్తాడు. గాడ్స్ కమాండ్మెంట్స్ ఆర్ గాడ్స్ ఎనేబుల్మెంట్స్, ఎనేబుల్మెంట్స్. హి గివ్స్ ఎ కమాండ్, హి ఆల్సో గివ్స్ ఎబిలిటీ టు ఒబే ద కమాండ్, టు ఫుల్ఫిల్ ద కమాండ్. అడగాలి మనం. నాకు భయం పడుతుంది, భయం తీసేస్తాను, తీసేయి, భయపడద్దు అన్నావు కదా, సహాయం దయచి. సహాయం ఎప్పుడు సహాయం చేస్తాడండి, అది నా అనుభవం, మాటలు కాదు, ప్రసంగము కాదు, ఇది మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. క్రిస్మస్ అనగా దైవ సన్నిధి, క్రిస్మస్ దేవుని మహిమ, క్రిస్మస్ అనగా అభయము, క్రిస్మస్ నిజ సంతోషము. అది చెప్పాల నేను, తర్వాత దేవుని చిత్తపది ఒక్కోసారి వివరిస్తాను. ఇవన్నీ యేసుప్రభులో ఉండి రక్షకుడు మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు. మరి నువ్వు రిసీవ్ చేసినావా? నువ్వు అందుకోవాలి. మరి దేవుడు ఇచ్చినాడు రక్షణ, రక్షణ ఇచ్చినాడు, ఇదిగో రక్షణ తీసుకోవాలా? చాలామంది రిజెక్ట్ చేసినారు యేసయ్యని. హెరోదురాజు రిజెక్ట్ చేసినాడు, శాస్త్రులు పరిసయ్యులు ఆయన్ని అంగీకరించలేదుగా. అంగీకరించారా? చిలివేశారు కదా. హెరోదురాజు అంగీకరించాడా? ఆయన అంగీకరించాల. మీ కొరకు రక్షకుడు వచ్చాడు కానీ హెరోదురాజు, జ్ఞానులు, పరిసయ్యులు, చాలామంది
యూదులు అంగీకరించలేదు. ది రిజెక్టెడ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ద అన్స్పీకబుల్ గిఫ్ట్. ఆయన చెప్ప శక్యము కాని వరము, చెప్పలేము అని అనుభవించాలంటే బట్ ఎక్స్పీరియన్స్ చెప్పలేము మనం. అప్పుడు ఉంది మా మైసూర్ పాక ఉంది అల్లురై కోట్లో. అమెరికా పోయి అల్లురై కోట్లో మైసూర్ పాక్ బలం ఉంటుందండి, బలే తీపిగా ఉంటుంది, నేతి మిఠాయి బాగుంటుంది అని అర్థమవుద్దా? ఒకసారి నేను తీసుకెళ్ళాలి పెట్టాను. ఓ ఎంత బాగుంటుందా అల్లురయ్య మైసూర్ పాక్. అలాగే అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. We cannot speak about Jesus Christ. Chaptam gan sariga chapalebo, properly we cannot explain Jesus Christ. We cannot be explained, but we have to experience Jesus Christ. Experience anubhavinchalayanne nenu anubhavinchidano. Nenu ayin telusu naaku enna mina va nirugutunna antadu Paulu. I know whom I believe. Enna mina va nirugutunna పెరిగితే నిన్ను యేసు ప్రభు నా రక్షణ నీవే. నీ వాక్య ధ్యాన ఫలితం, నీ వాక్య ధ్యాన ఫలితం, నీ ముఖదర్శన భాగ్యం. పెరిగితే నిన్ను యేసు ప్రభు నా రక్షణ నీవే అని ఈ వాక్యం ధ్యానించేటప్పుడు యేసయ్య ముఖం కనపడుతుంది నాకు. నీ వాక్య ధ్యాన ఫలితం, నీ ముఖ దర్శన భాగ్యం. అలాగో క్రీస్తుని వ్యక్తిగతంగా అనుభవించకపోతే క్రిస్మస్ పండుగ వేస్ట్ మనకి అని వస్తుంది. ఆయనలో ఉన్న సన్నిధి, ఆయన నిత్య సన్నిధి అనుభవించాలా, ఆయనలో ఉన్నటువంటి మహిమను అనుభవించాలా, నిర్భయ జీవితం మనం అనుభవించాలా ఎప్పుడంటే క్రీస్తుని అంగీకరించినప్పుడు. ఇంకా మీరు క్రీస్తుని అంగీకరించకపోతే ఇప్పుడు ఈరోజు అంగీకరించవచ్చు. ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు. ఆయన వెరీ క్లోజ్ టు అస్. మీ హృదయం బయట ఉన్నాడు, పిలిస్తే వస్తాడు. ఆయన నా ఎదుకు వచ్చుకొని ఎంత మాత్రం తోసివేయను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. మౌనికమ్మ వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు, పాస్టర్ మౌనికమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల కృపగల మా తండ్రి, మాకు ఇచ్చిన చక్కని ఆరాధన కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ధన్యత కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా మీ వాక్యము జీవము గలిందని మేము రుచి చూచి ఎరుగుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ వాక్యం మమ్మల్ని జీవింపజేస్తుందని మేము గ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ క్రిస్మస్ సందేశాన్ని మా జీవితాలకి స్పష్టంగా మాకు అనుగ్రహించిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా నాయన మీ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మేము ప్రతి ఒక్కరిమే అనుభవించటకు మీ కృప, మీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభువా మాకు ఇచ్చిన నిరీక్షణ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన ఈ క్రిస్మస్ దినాలలో నాయన మీ దూతల్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఆ దూతలు మమ్మల్ని నడిపించిన విధము మేము అనుభవించటకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన మీ మహిమని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహిమలో మాకు ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అక్కడికుండే ప్రతి ఒక్క బిడ్డని అది అనుగ్రహించటకు మీ కృప సహాయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రభువా మీ క్రిస్మస్ సందేశంలో నాయన మాకుండే ప్రతి ఒక్క భయాల్ని తొలగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అది మేము గ్రహించిన ఆయన మీరు మాలో ఉన్నారని మేము గ్రహించిన ఆయన మాకుండే ప్రతి ఒక్క భయాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మేము మీ రక్షణని అనుభవించిన ఆయన మీ రక్షణ కోరే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డనైనా మీ రక్షణని అనుభవించిన ఆయన మీ రక్షణని స్వీకరించే బిడ్డలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రభువా ఈ బిడ్డలనైనా మీరు ఆశీర్వదించిన ఆయన మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా మీ క్రిస్మస్ సందేశం ద్వారానైనా మీరు మాకు అనుగ్రహించిన మీ కుమారుని కొరకు వందనాలు చేస్తున్నాం ప్రభువా.
ప్రభువా, మీ సన్నిధిని మా ప్రతి ఒక్కరు మేము అనుభవించటకు సహాయం చేయండి. ఈ క్రిస్మస్ దినాలనైనా మీ సంతోషాన్ని సమాధానాన్ని మేము అనుభవించటకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, మీ సేవకుడు చెప్పిన వాక్యాన్ని మా హృదయాలు ఫలింపజేసినాయన మీలో మేము జీవించటకు మేము సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇక్కడే కాపర్లు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ కాపర్లు చెప్పే ప్రతి ఒక్క మాటను ఆయన మేము గ్రహించిన ఆయన వాళ్ళని మేము గౌరవించడానికి మీరు మా శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రభువా, ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మతో నింపిన ఆయన, మీలో మేము ఉంటున్నాయన, ఈ జరిగిపోయే కార్యక్రమం కూడా మీలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన, మీ ఆత్మతో మమ్మల్ని నింపిన ఆయన, మీ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించటకు మీ కృప సహాయం అనుగ్రహించమని, ఈ ఆరాధన ఆది వరకు మాకు తోడుకొని నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఒంగోలు వచ్చిన అనుమతులు సంతోషాలు కొత్తవాళ్ళు అందరికీ మా ప్రతిపడుతూ ఉండరా కాదు చేస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని ఇంకా చేస్తాను కొనాలు చేస్తున్నాం. ఈ యొక్క ఆలయం చేసి నేను శృతించి ఆరాధించి వాక్యము ధ్యానం కుటుంబం బట్టి కొనాలు చేస్తున్నాలో మీ సందేశాన్ని బట్టి కొనాలు చేస్తున్నాం. మా కొరకు విద్యుత్వం ద్వారా పంపించిన రక్షణ సువార్తను బట్టి ఈ యొక్క మధ్యలో కనిపిస్తున్న విధానం బట్టి తండ్రి, మరి ఇచ్చే దినాల్లో తండ్రి మన సంఘంలో మీ యొక్క శుభాకం ప్రకటించడానికి మీరు మా యొక్క ఆత్మతో మీరు నింపి మేము నడిపించడం జరుగుతుంటున్నాను. ఒకటి వాహనం పరిస్థితి చేయండి. వాళ్ళ సహవాసం పాపం ప్రత్యేక జీవించి ఆశ్రమించి ఎవరైతే మొదటిసారి దాన్ని నడిపించి దాన్ని ఇచ్చారో వాళ్ళ జీవితంలో మీరు ప్రారంభించడం జరుగుతుంటున్నాను. సాక్షి ప్రత్యేక జీవించి ఆశ్రమించండి. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుందెన్ విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదేచునుగా సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుందెన్.
తొలగించుము రాత్రి వలువలు ధరించుము దివ్యాంబరములు మురియును నీ ప్రభు నిన్ను చూడను మురియును నీ ప్రభు నిన్ను చూడను కురిపించును తన కృప దీవెనలు కురిపించును తన కృప దీవెనలు సుందరవతి సంగమ ప్రియుడేసు నిన్ను పరిణయమాడక రానుండెన్ విదువు పూరల మంగళ ధనులు కందు యేసుని సుందర రూపము విందులో నీవు పాలో గెదవు విందులో నీవు పాలో గెదవు దెందము సంత సమోదవును నిజము దెందము సంత సమోదవును నిజము సుందరవతి సంగమ ప్రియుడేసు నిన్ను పరిణయమాడగ రానుండెన్ అరుదెంచునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయ వరుడగు క్రీస్తుని సరసన చేరి వరుడగు క్రీస్తుని సరసన చేరి పరవశమోది ప్రణమిల్లెదవు పరవశమోది ప్రణమిల్లెదవు సుందరవతి సంగమ ప్రియుడేసు నిన్ను పరిణయమాడగ స్వరూపము దాతువు నీవు మహిమాన్వితుని పోలియుదువు బహుమతులెన్నో దాచెను నీకై బహుమతులెన్నో దాచెను నీకై సహనము వీడకు రాజకుమారి సహనము వీడకు రాజకుమారి సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగ రానుండెన్ పరిణయమాడగ రానుండెన్ పరిణయమాడగ రానుండెన్ పరిణయమాడగ రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగ రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగ రానుండెన్.